పుట్టినిల్లు. సంస్కృతి సంప్రదాయానికి పెట్టింది పేరు. మరి వెనక శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ అష్టదిగ్గజాల్ని కవుల్ని ఆయన పోషించేవారు. లలిత కళలు అప్పుడు ఎంతో అభివృద్ధి చెందినాయి అన్నమాట. ఎందుకంటే సంగీతం, నాట్యం అవన్నీ ఆదరించేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే ప్రజలంతా సుభిక్షంగా ఉండేవారు. అప్పుడు ఏమి కరువు కాటకాలు లేవు. తర్వాత ఏమో అంగట్లో రత్నాలు ముత్యాలు అన్ని కుప్పలుగా పోసి అమ్మేవారట. ఎందుకంటే ఏ సమస్యలు లేవు, హాయిగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. మరి దొంగలు కూడా భయం లేకుండా వాళ్ళు తలుపులా వేసుకోకుండా ఇళ్లలో ఉండేవారట. ఎంత బాగుంటాయి ఆ రోజులు మళ్ళీ వస్తే. మరి లలిత కళల యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతున్న ఈ రోజుల్లో మనం వాటిని మళ్ళీ మనం వెలుగులోకి తీసుకురావాలని నా తాపత్రయం. అందుకే నేను దీని గురించి ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. లలిత కళ అనేది అది భగవంతుడిచ్చే వరం. అదేంటంటే పుట్టుకతోనే వాళ్ళకి వస్తుందన్నమాట పూర్వజన్మ సుకృతం. నేర్చుకుంటే వచ్చేవి కాదు ఈ లలిత కళలు అనేవి. వస్తాయి నేర్చుకుంటే, కానీ సహజంగా సహజత్వం ఉట్టిపడేటట్టు వాళ్ళకి శృతి, లయ, జ్ఞానం అనేది, సంకేతి జ్ఞానం అనేది ఉంటుంది. అలాంటి సంస్కృతి ఇప్పుడు మన పిల్లల్లో తక్కువైపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో స్టూడెంట్స్ని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏంటంటే క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ నౌడేస్. క్వాలిఫికేషన్ తర్వాత హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, పోనీ ఏ మ్యూజిక్ క్లాస్కో దేనికైనా పంపిద్దామంటే కంప్యూటర్ నేర్పిస్తే కాస్త స్కిల్స్ డెవలప్ అవుతాయి, రేపు జాబ్లో మంచి ఫెచ్చింగ్గా ఉంటుంది వీళ్ళకి అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు జాబ్లో ఉన్నాం అనుకోండి, జాబ్లో ఉన్న వాళ్ళకి అసలు టైం ఎక్కడ ఉంటుంది ఇవన్నీ? ఏదో ఒక పాట పెట్టుకుని హాయిగా వినగలుగుతాం, కానీ కొత్తగా మనం నేర్చుకోవాలన్నా, వాటిని ఆస్వాదించాలన్నా ఇప్పుడు టైం ఉండట్లేదు ఈ దైనందిన జీవితంలో. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ లలిత కళని ప్రోత్సహించాలి. లలిత కళలు అంటే అందులో సంగీతం ముఖ్యంగా. మనం ఈరోజు సంగీతం గురించి మాట్లాడుకుందాం. మా అమ్మగారు సంగీత విద్వాంసురాలు. అయితే అప్పట్లో ఆవిడ నిజంగా త్యాగరాజ కృతులు చాలా బాగా పాడేది. నాకెందుకో చిన్నప్పుడు ఆ సంగీతం కంటే భరతనాట్యం వైపు నేను ఆకర్షితురాలయ్యాను. నేను కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను. అయితే సంగీతం అమ్మ పాడుతుంటాం వలన ఆ వినికిడితోటి నాకు కూడా కొంచెం సంగీత జ్ఞానం, కొంచెంగా నేను కూడా పాటలు పాడుతుంటాను అనమాట. అంటే సంగీతం అంటే కేవలం త్యాగరాజ కృతులే కాదు, చాలా రకాలు ఉన్నాయి అందులో. అందులో ఏంటంటే జానపద గీతాలు ఉంటాయి, లైట్ మ్యూజిక్ ఉంటుందంటే లలిత గీతాలు ఉంటాయి, మధుర గీతాలు, మరి పల్లె పదాలు, మరి ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే అవి ఒకలాంటి భావకుతతో కూడిన సాంగ్స్ అన్నమాట. అవి ఆ భావాన్ని ఉట్టుపడేటప్పుడు వాటిని భావగీతాలు అంటారు. అలా మనం ఈ రకరకాల పాటల్ని మనం కొన్ని పాడుకుందాం వాటిలో. ముందుగా వినాయకుడి పాటతో మొదలు పెడతాను నేను. మా పద ససరి రిషద ప మప రి మ పద మ ప ధ ప మ గ రి స సరి మా గ రి స రి గ రి స రి మ పద మ ప ధ ప మ గ రి స శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సగర కరివదన లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత సకల విద్యాది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో మురహర నగధర ముకుంద మాధవ మురహర నగధర ముకుంద మాధవ గరుడ గమన పంకజ నావ మురహర నగధర ముకుంద మాధవ గరుడ గమన పంకజ నావ నారాయణతే నమో నమో నారాయణతే భవ నారద సన్నుత నమో నమో.
ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప నారాయణతే నమో నమో నారాయణతే భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో కోయిల కువన్నది రాగతనమో ఏమో బాగువోగెరుగదే రాగతనమో ఏమో బాగువోగెరుగదే కొమ్మపై కోయిల కువన్నది ఏటి దరి నేనుంటే ఎంకి దూరానుంటే ఏటి దరి నేనుంటే ఎంకి దూరానుంటే సావాసమింకెవరు సందడెవరు నన్నదే సావాసమింకెవరు సందడెవరు నన్నదే కొమ్మపై కోయిల పువ్వన్నదే రాగతనమో ఏమో బాగువోగెరుగదే రాగతనమో ఏమో బాగువోగెరుగదే కొమ్మపై కోయిల కువన్నదే విశ్వజనీ నమో జీవనమో నీవు జీవనము విశ్వమానవ పావనము అతి పావనము విశ్వజనీనము జీవనము నీ జీవనము మానవ గుణమది మానవత మానవత అది మమత మమత సమత మానవత మనమందరిది సోదరత మనమందరిది సోదరత విశ్వజనీనము జీవనము నీ జీవనము విశ్వమానవ పావనము అతి పావనము మానవ గుణమది మానవత మానవత అది మమత మమత సమత మానవత మనమందరిది సోదరత మనమందరిది సోదరత విశ్వజనీనము జీవనము నీ జీవనము గంగా నీచరి నీ హృదయం హిమవతోన్నతము నీ దృష్టి గంగా నీచరి నీ హృదయం హిమవతోన్నతము నీ దృష్టి హిందూ సాగర మది భావం విశాల భారతి నీ ప్రస్థానం విశాల భారతి నీ ప్రస్థానం విశ్వజనీనము జీవనము నీ జీవనము విశ్వమానవ పావనము అతి పావనము విశ్వజనీనము జీవనము నీ జీవనము.